पुरुषोत्तम रेड्डी गारू ఎలా చూస్తారు కేంద్ర రాష్ట్ర కేంద్రం ఒక లెటర్ రాయడం రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి పైన ఒక నివేదిక అడగడాన్ని ఏ రకంగా చూడాల్సిన అవసరం ఉంది ఒకటి నేను అనుకుంటా మూడు అంశాలు చర్చనీయాంశం అవుతున్నాయి ఒకటి ఆవాభూములకు సంబంధించి గాని భూపట్టాలకు సంబంధించిన వ్యవహారం ఒకటైతే ఈ రోజు కేంద్ర ప్రభుత్వం రాసిన లేక తెలుగుదేశం పార్టీ ఇండిపెండెంట్ ఎంక్వైరీ కోరడం మూడిటిని చూసినప్పుడు ఈ రోజు ఎందుకు వస్తా ఉంది ప్రజల్లో ప్రధానంగా ఇళ్ల పట్టాలదారుల ఆకాంక్ష ఉంది దానికి దశలవారీగా ఒక పద్ధతి ప్రకారం అవకాశం ఎంతమంది అర్హులు ఉన్నారో గుర్తించి రాష్ట్రం దగ్గర ఈ రోజు అవైలబిలిటీ ఉన్న భూముల్ని ఒక క్రమ పద్ధతిలో 4-5 ఏళ్లు టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టుకొని ఇచ్చుకుంటూ పోతుంటే ఈ సమస్య రాదు ఒకేసారి రాష్ట్రంలో అందరికీ ఒకే రోజు మొత్తం సమస్యను సెటిల్ చేసేస్తాము అని ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక దూకుడుగా ఒక నిర్ణయం తీసుకుందో ఆటోమేటిక్ గా తొందరపాటు నిర్ణయాలు ఉన్నప్పుడు కింద స్థాయి అధికారులు కరప్టెడ్ పొలిటీషియన్స్ దీన్ని అనువుగా వాడుకుంటారు జరుగుతుంది అదే రాష్ట్రంలో భూకి సంబంధించి ల్యాండ్ ఏదైతే ప్రభుత్వం తీసుకుంటా ఉందో షార్ట్ టర్మ్ టార్గెట్ కదా రేపు నెలలోనే ఇచ్చేవాళ్ళు వచ్చే నెలలోనే ఇచ్చేవాళ్ళ వల్ల దాన్ని ఆసరాగా తీసుకుని జిల్లా స్థాయి రెవెన్యూ అధికారులు కానీ దీంతో రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయ్యి ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏదైతే షార్ట్ టర్మ్ లో చేసుకుంటుందో దాన్ని తన అడ్వాంటేజ్ గా మార్చుకునే వ్యవహారం చాలా స్పష్టంగా కనిపిస్తుంది స్పెసిఫిక్ గా ఆ ఊర్లో ఏం జరిగింది ఈ ఊర్లో ఏం జరిగిందని నేను అంత ఆధారాలు నేను మాట్లాడను కానీ ఇది మూలం ప్రభుత్వం ఈ వైఖరిని మార్చుకోకపోతే మాత్రం ఇలాంటి ఆరోపణలు ప్రభుత్వం మీద చాలా తీవ్రంగా వస్తాయి ఇది మొదటి విషయం రెండో విషయం కేంద్ర ప్రభుత్వం విచారణ చేస్తుంది అని నేను అనుకోవట్లేదు ఎందుకంటే ఎప్పుడు కూడా ఎవరైనా సరే కన్సల్ట్ ఏజెన్సీకి లెటర్ రాసినప్పుడు దానికి వివరణ కోరడం అనేది ఒక సహజమైన ప్రక్రియ ఇప్పుడు ఒక ఎంపీ రాసిన లేఖ పైన స్పెసిఫిక్ అలిగేషన్స్ వారు చేశారు కాబట్టి ఒక ఇష్యూ పైన ఇదేం జరుగుతుందని వివరణ అడగడం అనేది ఒక సహజమైన రాజకీయ ప్రక్రియ ఇది విచారణకు ఆదేశించినట్టుగా నేను భావించను కేంద్ర ప్రభుత్వం విచారణకి ఈ తరహాలో ఆదేశించదు నేరుగా గవర్నర్ నుంచి వివరణ కోరుతుంది వాళ్ళు నిజంగా నమ్మేట్టుగా ఉంటే దీనిపైన తమ పాత్ర ఉండాలనుకుంటే తను ఏదో చేయదలుచుకుంటే గవర్నర్ నుంచి వివరణ కోరుతారు తప్ప అధికారుల నుంచి వివరణ కోరరు ఎందుకంటే అధికారుల నుంచి వివరణ కోరుతున్నారంటే జస్ట్ సమాచారం అంతే తప్ప ఇది విచారణగా నేను భావించిన ఎవ్వరు లెటర్ రాసినా స్పెసిఫిక్ పర్సన్స్ స్పెసిఫిక్ అలిగేషన్స్ ఉంటే స్పెసిఫిక్ డిపార్ట్మెంట్ నుంచి వివరణ కోరుతారు ఆ వివరణ వాళ్ళకి ఇస్తారు అంతకు మించి దీంట్లో విచారణ జరుగుతుందని నేను అనుకోను ఎప్పుడు విచారణ జరుగుతుంది రెండు రప్పదు నేను ముందు గవర్నర్ని కోరితే జరుగుతుంది లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదా కోర్టులు ఆదేశిస్తే సిబిఐ విచారణ జరిగితే వాళ్ళ పరిధిలో వ్యవహారం వెళ్తుంది తప్ప ఎటువంటి పరిస్థితుల్లో విచారణగా తీసుకోవాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నా ఆ సాధ్యం కాదు కూడా ఎందుకంటే ఏ వ్యవస్థలో ఇది మొదటి అంశం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చేస్తున్న విషయంలో స్పెసిఫిక్ అవినీతి ఆరోపణలపై నేనేమి తప్పట్టవచ్చు ఎందుకంటే వాళ్ళకి ఆధారాలు ఉంటాయి దానికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి కానీ దీంట్లో వాళ్ళు ఇంకొక దుందుడు తిరిగి వెళ్తే ఎట్లా వెళ్తున్నారంటే పదవి ఎందుకు పడుతున్నారంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం యొక్క అధికారాలను హరించే విధంగా కేంద్ర ప్రభుత్వం విచారణ మీరు డిమాండ్ చేయండి రాష్ట్ర ప్రభుత్వం తన ఏజెన్సీలతో చేస్తే అవినీతి బయట పెట్టదు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వమే భాగస్వాములు అవుతున్నాయి కాబట్టి సిబిఐ విచారణ కోరచ్చు ఇప్పుడు సిబిఐ విచారణ తెలుగుదేశం వాళ్ళు కోరరు ఎందుకంటే సిబిఐ విచారణ వద్దని స్టేకి వెళ్ళారు కదా అమరావతి ఇష్యూలో కానీ ఇప్పుడు మన సిబిఐ విచారణ అంటే మనల్ని నిందిస్తారు కాబట్టి మాకు వద్దు కానీ కేంద్రం నుంచి కొంతమంది ప్రతినిధులు కావాలి ఇది రాజ్యాంగ ఉల్లంఘన రాష్ట్రంలో ఫెడరల్ వ్యవస్థకి చాలా వ్యతిరేకం ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దానికి భిన్నంగా కేంద్ర ప్రభుత్వం ప్రతినిధులను పంపించి ఇక్కడ విచారణ జరపడం అంటే రాష్ట్ర హక్కును హరించడమే మీకు నిజంగా రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం లేనప్పుడు సిబిఐ విచారణ కోరండి లేదా గవర్నర్ని అడగండి లేదా రాష్ట్ర పరిపాలన పెట్టమనండి మొత్తం వ్యవహారం జరిపింది రాష్ట్రంలో ఇంకేమాత్రం పరిపాలనకి ప్రభుత్వం పనికిరాదు అని కూడా రాష్ట్ర పరిపాలన కోరచ్చు ఈ రకంగా ప్రతినిధులను పంపి విచారించడం అంటే అది రాష్ట్ర హక్కును హరించడమే జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాదు ఈయన ఒక ప్రాంతీయ పార్టీ దీన్ని కానీ మనం అలో చేసి